ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ముస్తాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ తెలిపారు కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తారంటూ చెప్పుకొచ్చారు స్వతంత్ర భారతదేశంలో ఏ చేయని విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చినా రైతు బీమా లాంటి కార్యక్రమం తెచ్చినా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తెచ్చినా డబల్ బెడ్రూమ్ ఇండ్ల లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది ఒక కేసీఆర్కే చెల్లింది ఆయనకు మాత్రమే ఈరోజు ఆ కల్పన ఆ విజన్ ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది చిన్న విషయం కాదు మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటా ఉన్నాం ఈ ఇండ్ల నిర్మాణంలో ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉండే కడతరా ఇస్తారా అయితదా ఇది అని రకరకాల అనుమానాలు ఉండే పేదవాడి ఇల్లు అంటే అది ఇల్లు లేకుండదు ఒక అర్ర ఒక అర్ర మాత్రమే తయారు చేసి దానికి మూడు రంగులు ఊసి మూడు చీరల నీళ్ళు తాయిపిచ్చి ఆగమాగం చేసి కొంత నువ్వు కట్టుకో కొంత లోన్ తీసుకో కొంత నేనిస్తా అని చెప్పి మొత్తం బ్యాంకుల చుట్టు తిరిగి